ఎక్కడికైనా సరే మీరు కోరుకున్నటువంటి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఏ కుటుంబానికి ఎంత లబ్ధి జరిగిందో ప్రతి ఇంటికి వెళ్దాం మేనిఫెస్టో తీసుకుని మీ మేనిఫెస్టో తీసుకురండి మా మేనిఫెస్టో తీసుకొస్తాం తిరుగుదాం తిరిగి ఈ కుటుంబాలకు లబ్ధి జరగలేదు అని అంటే ఎందుకు పాపం చంద్రబాబు నాయుడు రమ్మనండి చంద్రబాబు నాయుడు వస్తే కుప్పంకి వెళ్దాం కుప్పం ఏదో విరేదాం అన్ని వెళ్ళి తిరిగితే మీకు సిగ్గుంటే నా సవాల్ని స్వీకరించమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా ఎందుకంటే మీకు సంబంధించినటువంటి మీ వ్యవహారం ఆ విధంగా ఉంటుంది కాబట్టి పోతే నిన్న ఈ పిల్లవాడు నెల్లూరులో తిరుగుతున్నాడు పాపం ఎవరికి చెప్తే తప్ప ఉనికి కూడా లేనటువంటి నేను అనేక సందర్భాలు చెప్పా ఒరే నాయన నీ షో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది నువ్వు పనికి రాకుండా పోయావు అని చెప్పి నేను పిల్లవాడు నిన్న తిరిగి ఇక్కడ ఒక సెల్ఫీ తీసుకున్నాడు బిందు సేద్యం దగ్గర ఇక్కడ తీసుకొని ఆ పిల్లవాడు ఏమని మాట్లాడాడంటే చంద్రబాబు విజనరీతో అందుబాటులోకి వచ్చిన స్ప్రింక్లర్తో సాగు చేస్తున్న వేరుశనగ పొలమే నిదర్శనం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం 1,250 కోట్లు సూక్ష్మ సేద్యానికి ఖర్చు పెట్టింది వైకాపు ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కన పెట్టింది అని చెప్పాను దొంగోడికి నేను చెప్పేది దోచేష్కి నీకు ధైర్యం ఉంటే నువ్వు దీని గురించి మాట్లాడు నువ్వేం చెప్పావు మేము 1,250 కోట్లు ఇచ్చామని అన్నావు మీ అబ్బా దిగిపోయే నాటికి 800,16,00,000 రూపాయలు బాకీ పెట్టాడు నువ్వెంత ఇచ్చామనేది పక్కన పెడదాం మీ అబ్బా అధికారుల నుంచి దిగిపోయేటప్పటికీ 800,16,00,000 రూపాయలు బకాయి పెట్టాడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 800,16,00,000 రూపాయల బకాయితో పాటు 1,289,69,00,000 రూపాయలకు సంబంధించినటువంటి బిందు సేద్యాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళందరికీ సరఫరా చేయడం జరుగుతుంది అంటే దాదాపుగా 2,89,85,00,000 రూపాయలు నీకు ధైర్యం ఉంటే ఈ ఫిగర్స్ మీద నువ్వు నెల్లూరు దాటిపోయే లోపల ఎందుకంటే నువ్వు ఛాలెంజ్కి పనికిరావు నువ్వు మాట్లాడావంటే నిన్ను ఛాలెంజ్కి పిలవడం అనేటువంటిది నా స్థాయికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది మీ స్థాయి అంతా అడ్రస్ లేనటువంటి వాడివి కేర్ ఆఫ్ అడ్రస్తో బతికేవాడివి నువ్వు చెప్పినటువంటి మాట కట్టుబడితే మీ నాయని కనుక ఈ ఛాలెంజ్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే మరలా చెప్తున్నా చంద్రబాబు నాయుడు కొడుకు మాట్లాడాడు చంద్రబాబు నాయుడికి చీము నెత్తురు ఉంటే అంటే ఉంటుందని నేను అనుకోవడంలా ఎందుకంటే ఛాలెంజ్ స్వీకరించడు అతను ఉంటే ఆ ఛాలెంజ్ని స్వీకరించు మీ హయాంలో ఎంత అప్పు పెట్టావు 800 కోట్లు మీ కొడుకే చెప్పాడు 1,250 కోట్లు అని 800 కోట్లు అప్పు పెట్టిపోయావా లేదా మేము 2,089 కోట్లు ఇచ్చామా లేదా అప్పుతో కలిపి మీకు సంబంధించినటువంటి మీ అప్పు ఎగ్గొట్టుపోయినటువంటి అప్పు మీరందరూ తిని పారేసి వెళ్ళిపోయినటువంటి అప్పు కాదంటావు చెప్పు కాబట్టి ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో పిచ్చోడా చూసుకొని ఒకవేళ తెలియకపోతే కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి అవార్డు కేంద్ర ప్రభుత్వం బిందు సేద్యానికి జాతీయ స్థాయిలో మాకు ఇచ్చినటువంటి అవార్డు నీ అబ్బ హయాంలో ఒక్కసారైనా ఇటువంటి అవార్డు బిందు సేద్యానికి సంబంధించినటువంటి డ్రిప్ ఇరిగేషన్లో మీరు పొందినటువంటి నేపథ్యం ఉందా చెప్పండి ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ నీ కొడుకు మాట్లాడినటువంటి దానికి కట్టుబడితే నువ్వు ఛాలెంజ్కి రా లేదంటే తీసి పారేసి ఏదో వాడు అడ్డం తోటలుగా మాట్లాడుతుంటాడు పెద్దగా పట్టించుకోబాకండి లైట్ తీసుకోండి అంటే వదిలేదు వాడు ఏదో మాట్లాడుతుంటాడు వాడేదో పిచ్చోడు భాష మాట్లాడినాడు కాబట్టి వాడిని పెద్దగా పట్టించుకోవద్దు అనుకుంటే వదిలేద్దాం లేదు నేను నిలబడతాను నా కొడుకు చెప్పినటువంటి మాట కంటే నేను ఛాలెంజ్ విసురుతున్నా ఇదిగో మాకు వచ్చినటువంటి అవార్డ్స్ మేము పెట్టినటువంటి ఖర్చు నీ హామీలో జరిగినటువంటి అభివృద్ధి ఒక్క స్ప్రింక్లర్ మీద తీసుకున్నాను ఎందుకంటే నేను తండ్రి సెల్ఫీ తీసాడు కాబట్టి రోజు ఏదో మాట్లాడుతున్నాడులే ఆ పిల్లవాడికి ఏదో మాట్లాడుకుంటుంటాడు ఎందుకంటే పాపం వాడికి ఏదో ఏదో సామెత ఉంది దొంగకి దండం పెడితే నాలాగొండమని తీవిస్తా అంట నీ దగ్గర ఆశీస్సులు తీసుకున్నాడు వాడు దొంగకి ఆశీస్సులు తీసుకుంటే నీ కాళ్ళకు దండం పెట్టి నీ దగ్గర ఆశీస్సులు తీసుకున్నాడు దొంగ మాటలు మాట మంచి మాటలు మాట్లాడతాడు నెట్ ఊహిస్తాం చూసాం ఆ రోజు అనుకున్నాం వరేడు అమ్మ బడో ఇదంతా జరిగిపోయింది కదరా దొంగకి దండం పెడితే నాలాగా దీవించమన్నట్టుగానే ఇటుపై నేరుగా చంద్రబాబుకి దండం పెట్టాడు దొంగకి గది దొంగకు దండం పెడితే ఈ దొంగ పిల్ల దొంగ 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 పనులు కాక దొంగ చేష్టలు కాక మంచి దాడి ఉంటాడే అని చెప్పి కాబట్టి నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏదైనా ఉంటే జాగ్రత్తగా మాట్లాడు నీ ఫ్లాప్ నీ షో అట్టర్ ఫ్లాప్ నేను పట్టించుకున్న వాళ్ళేడు మేము చెప్పాం ఈరోజు ఈ దేశంలో టాప్ 10 డిస్ట్రిక్ట్స్లో 4 జిల్లాల్లో ఆంధ్ర రాష్ట్రానికి చోటు వచ్చింది ఈ దేశంలో బ్రహ్మాండంగా బిందు సేద్యం మేము వచ్చిన తర్వాత చేసినటువంటి వాటిల్లో
పది జిల్లాల్లో నాలుగు జిల్లాలు అనంతపురం సత్యసాయి ప్రకాశం అన్నమయ్య జిల్లాలు నాలుగు జిల్లాలు ఎందుకంటే టాప్ 10 లో మనం నెంబర్ 1 లోనే ఉండిండేవాళ్ళం జిల్లాల బైఫర్కేట్ చేసిన తర్వాత విస్తీర్ణాన్ని బట్టి ఎంత విస్తీర్ణం కవర్ అయిందనేటువంటి దాని బట్టి అవార్డు వస్తుంది కాబట్టి ఆ విస్తీర్ణాలు తగ్గే ఎందుకంటే డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ అనేది లేకుండా ఉంటే టాప్ 10 లో నెంబర్ 1 ర్యాంక్ లో ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ లో ఉండేటువంటి పరిస్థితి మీరు మాట్లాడారు కాబట్టి అంటే నువ్వు మాట్లాడిన సీరియస్ గా తీసుకుంటున్నా చంద్రబాబు నాయుడికి చెప్తున్నా నీ కొడుకుని లైట్ తీసుకుందామా సీరియస్ గా తీసుకుందామా సీరియస్ గా తీసుకుందామా అంటే నువ్వు నేను చెప్పినటువంటి దానికి కట్టుబడి ఇదిగో ఈ రోజు నేను చెప్పినటువంటి ఆధారాలు ఉన్నాయి ఒక డ్రిప్ మీద నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద 1250 కోట్లకు 800 కోట్ల బకాయి పెట్టిన మాట వాస్తవమా కాదా